అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ఒక సంతోషకరమైనటువంటి వార్తని పంచుకోవాలి అని చెప్పి ఈ వీడియోలోకి రావడం జరిగింది. అది దేని గురించి అని అంటే, మనమందరం కూడా ఎంతోమంది హిందువులు ఒక మంచి కలగన్నారు, ఎంతోమంది ఆశించారు, కోరుకున్నారు శివశక్తికి ఒక మంచి కార్యాలయం ఉండాలి అని చెప్పి ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. అప్పుడు ఒక 2000 అడుగుల కార్యాలయాన్ని శివశక్తికి ఏర్పరచాలి అనే లక్ష్యంతో ప్రయత్నాన్ని ప్రారంభించి విజయవంతమయ్యాం. తర్వాత తదనంతరం పెరిగినటువంటి కార్యక్రమాల విస్తృతి అవసరాల దృష్ట్యా జాతీయ కార్యాలయంగా మార్చాలి దీన్ని, ఇతర భాషలకు సంబంధించినటువంటి విభాగాలను కూడా ఏర్పాటు చేయాలి, అందుకు మరొక 2000 అడుగులు అవసరమవుతుంది. ఒక 4000 అడుగుల కార్యాలయం ఉన్నట్లయితే మనం దీన్ని జాతీయ కార్యాలయంగా విస్తరించవచ్చు అని చెప్పి మా యొక్క ప్రతిపాదనని మీ ముందు ఉంచడం జరిగింది. దానికి కూడా మన హిందూ బంధువులందరూ కూడా సానుకూలంగా స్పందించారు, అవసరాన్ని గుర్తించారు, సమర్థించారు, సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, మనం ఏదైతే కలగన్నామో, ఒక మంచి కార్యాలయం శివశక్తికి ఉండాలి అని చెప్పి ఏదైతే సంకల్పం చేసుకున్నామో దానిని సాధించడంతో పాటు ఇంకా అదనంగా అనుకున్న దానికంటే ఎక్కువగా, అంటే 5500 అడుగుల సుమారుగా 5500 అడుగులతో శివశక్తి జాతీయ కార్యాలయాన్ని విస్తరించబోతున్నాం. అంటే 4000 అడుగులకి శివశక్తి కార్యాలయాన్ని పెంచాలి అనే మన ప్రయత్నం 5500 అడుగులకి పెరిగింది. అది ఎలా జరిగింది, ఏమిటి అనేది, దానికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమవడం కోసం నేను వివరిస్తాను. ఒక చిన్న బొమ్మ గీసి చూపిస్తా. ఇవి 4 ఫ్లాట్లకి సంబంధించినటువంటి మ్యాప్. ఇది కారిడారు, ఇది F9 ఫ్లాట్, ఇది ఇది F10, F11, F12, 4 ఫ్లాట్లు. మొట్టమొదట మనం డిసెంబర్లో ఫండ్ రైజ్ చేసి తీసుకున్నటువంటి కార్యాలయం, ఆ భాగాన్ని మీకు చూపిస్తా చూడండి. ఇది దానికన్నా ముందు ఇంకొక సమాచారం కూడా చెప్తాను. ఈ మొత్తం ఆనందరెడ్డి గారికి సంబంధించినటువంటి ఫ్లాట్స్, అందులో ఈ F9 అనేది ECC క్యాడ్ కోచింగ్ సెంటర్ పేరు మీద ఉంది. ఇది F9. F10 ఆయన వైఫ్ సునీతారెడ్డి గారి పేరు మీద ఉంది. F11, F12 ఈ 2 ఫ్లాట్లు కలిసి ఆనందరెడ్డి గారి పేరు మీద ఉన్నాయి. అర్థమైంది కదా, ఈ 2 ఫ్లాట్లు ఆనందరెడ్డి గారి పేరు మీద. ఇది ఒక డాక్యుమెంటు. F10 ఇది ఒక డాక్యుమెంటు సునీతారెడ్డి గారి పేరు మీద, F9 ఇది ఒక డాక్యుమెంటు ECC పేరు మీద ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 3 ఫ్లాట్లని ఆనందరెడ్డి గారి పేరు మీద మరియు సునీతారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ 3 ఫ్లాట్లని వారు 2 భాగాలు చేశారు ఇట్లా నిలువుగా. ఈ భాగాన్ని మనం పోయిన డిసెంబర్లో తీసుకోవడం జరిగింది. ఈ 3 ఫ్లాట్లు కలిసి సుమారుగా 3900 అడుగుల చిల్లర ఉంది. 3916 అడుగుల ఎంత ఉంది అది. ఇట్లా 2 భాగాలు చేసి ఇది శివశక్తికి కేటాయించడం జరిగింది. అంటే 2 భాగాలు చేసి శివశక్తి కేటాయించడం కాదు, ఆల్రెడీ అట్లా 2 భాగాలుగా ఉంది. ఒక పెద్ద హాలు, మిగిలినది చిన్న చిన్న గదులుగా కార్యాలయంగా ఉంది. ఈ గదులుగా కార్యాలయంగా ఉన్నటువంటి భాగాన్ని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ భాగాన్ని భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆ భాగానికి కేటాయించాలని ఆ రోజు అనుకున్నారు. అలాగే ఈ F9 అనేది ఒక 1480 అడుగులు ఉంది. మీకు అర్థమవుతుంది కదా, ఈ ఇప్పుడు మనం కొన్నటువంటి భాగంలో F9కి అసలు సంబంధం లేదు. ఈ 3 ఫ్లాట్లలో సగభాగాన్ని మొట్టమొదటిగా మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 4 ఫ్లాట్లకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బ్యాంక్ లోన్లో ఉన్నాయి. అప్పుడు ఏమైంది, మనం ఈ భాగానికి అమౌంట్ పే చేసినా సరే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అంటే F12, F11, F10 ఈ 3 ఫ్లాట్లలో సగం సగం డాక్యుమెంట్స్ బయటికి తేవటం కుదరదు కదా. ఈ 3 ఫ్లాట్ల యొక్క డాక్యుమెంట్స్ బయటికి తేవాలి.
మూడు ఫ్లాట్లు యొక్క డాక్యుమెంట్స్ రెండు డాక్యుమెంట్స్గా ఉన్నాయి. ఈ రెండు ఫ్లాట్లు ఆనందరెడ్డి గారు, ఈ ఫ్లాట్ సునీతారెడ్డి గారు. ఇలా ఈ మూడు ఫ్లాట్లకి సంబంధించినటువంటి రెండు డాక్యుమెంట్స్ బ్యాంకులో ఉన్నాయి. ఆ రెండు డాక్యుమెంట్స్ బయటికి తెస్తే ఇటు శివశక్తి పేరు మీద, ఇటు భగవద్గీత పేరు మీద రెండు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అనేటటువంటి ఈ సంస్థ పేరు మీద కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఒక సంవత్సరం లేట్ అయ్యేలా ఉంది. అది అనుకున్నంత స్పీడ్గా దాన్ని లాంచ్ చేయడం కుదరలేదు కాబట్టి ఒక సంవత్సరం లేట్ అవుతుంది. అప్పుడు ఈ భాగం వరకు శివశక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం కుదరదు కాబట్టి, ఈ రెండు డాక్యుమెంట్స్ బయటికి రావాలి కాబట్టి ఆనందరెడ్డి గారు ఏం చేశారంటే ఈ భాగాన్ని F9 ఈ రెండు భాగాల్ని బయట వ్యక్తికి అమ్మడానికి నిర్ణయించారు. అప్పుడు మేమేమన్నామంటే ఇందులో భగవద్గీత ఉన్నట్లయితే, ఇక్కడ శివశక్తి ఉన్నట్లయితే రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి, కలివిడిగా పనిచేస్తాయి. ఈ హాల్ని మనం వాడుకోవచ్చు, మన కార్యాలయాన్ని వాళ్ళు వాడుకోవచ్చు, మనం కలిసి శిక్షణా తరగతులు పెట్టవచ్చు, ఎలా అయినా సరే మనం కలిసి ముందుకెళ్ళగలం. ఆ అవగాహన సమన్వయం అనేది మనకు కుదురుతుంది. అదే థర్డ్ పార్టీ మూడో వ్యక్తి వస్తే మరి అలాంటి సమన్వయం కుదరదు కదా, ఈ హాల్ని మనం వాడుకోలేం కదా. ఈ హాల్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం ఏదన్నా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలన్నా, శిక్షణా తరగతులు పెట్టాలన్నా, ఏదైనా క్లాసెస్ పెట్టాలన్నా, మన కార్యకర్తలతో ఏదైనా సమావేశాలు పెట్టాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ చేయాలన్నా ఈ హాలు మనకి చాలా ముఖ్యమైనది యాక్టివిటీస్కి సంబంధించి. ఇందులో థర్డ్ పార్టీ కొత్త వ్యక్తి వస్తే మన యాక్టివిటీస్ని ఇందులో చేయటం కుదరదు కాబట్టి మేము ఆనందరెడ్డి గారితో మేము మాట్లాడి రిక్వెస్ట్ చేసి మేమేమన్నామంటే ఈ హాలు వరకు మేము తీసుకుంటాము, ఈ హాల్ వరకు మేము తీసుకుంటప్పుడు ఏమైంది, ఈ రెండు డాక్యుమెంట్స్ బయటకు వచ్చేస్తాయి కదా, ఈ హాల్ వరకు మేము తీసుకుంటాము, ఈ మూడు ఫ్లాట్స్ శివశక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయండి, ఈ ఫ్లాట్ వరకు మీరు ఉంచుకోండి అని చెప్పడం జరిగింది. సరే అప్పుడు ఆయన కూడా ఆలోచించి మరి ఈ కార్యాలయం శివశక్తికి ఉన్నా మనకి ఉన్నా ఏదైనా ఒక స్పిరిచువల్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడేది కాబట్టి బయట వ్యక్తికి కమర్షియల్గా వెళ్ళే కంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఉపయోగపడటమే నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి మీకే ఇస్తాను, ఈ హాల్ కూడా మీరే తీసుకోండి, కొంత టైం తీసుకుని ఫండ్ రైజింగ్ చేసుకోండి అన్నారు. ఈ ఫ్లాట్ని అట్లా ఉంచేసాం, దీని గురించి ప్రస్తావం లేదు. ఈ మూడు ఫ్లాట్స్ గురించి మాత్రమే మేము మాట్లాడడం జరిగింది. ఇది మీ అందరికీ వివరిస్తూ గత సెప్టెంబర్లో హాలు మొత్తం కూడా చూపించి ఇలా ఉంది, ప్రజెంటు ఈ భాగాన్ని మనం తీసుకున్నాం, ఇది మనం మార్చిలో ఓపెనింగ్ చేసి ఆ రోజు కార్యాలయం అంతా మీకు చూపించడం జరిగింది. ఆ రోజు ఈ హాల్ కూడా చూపించాం కానీ ఇది మంద కాదని చెప్పాం, మీరు ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో చూడొచ్చు. అలా గత సెప్టెంబర్లో ఈ హాల్ను కూడా చూపించి ఈ హాల్ మనకి చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా మనం తీసుకోవాలి, తీసుకుని మనం దీన్ని జాతీయ కార్యాలయంగా విస్తరిద్దాము అని చెప్పి మీ అందరి ముందు మా యొక్క ప్రతిపాదన ఉంచినప్పుడు అందరూ కూడా చక్కగా స్పందించారు, ఫండ్ రైజింగ్ అనేది సక్సెస్ చేశారు, దీనికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ ప్రాసెస్, ఈ ఫండ్ రైజింగ్ నడుస్తున్నటువంటి సమయంలోనే మరి కొంతమంది కడుపుబ్బరంతో, ఉక్రోషంతో, అసూయతో, ద్వేషంతో, రకరకాల కారణాలతో ఏదైతేనేమి మంచి రచ్చరచ్చగా దీన్ని మార్చడం జరిగింది. ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ని శివశక్తి వాళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారు, అసలు ఈ డబ్బులను ఏం చేస్తున్నారు, ఏమైపోతున్నాయి, ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళే లేరా, అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరని చెప్పి కొంతమంది కమ్యూనిస్టులు డైలాగులు చెప్తూ ఉంటారు, పిచ్చ పిచ్చ డైలాగులు, కామెడీ డైలాగులు. ఆ డైలాగులన్నీ చెప్పుకుంటా నేను అడ్డుకుంటాను, నేను ఆపుతాను, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తానని చెప్పి కొంతమంది రంగంలోకి దిగారు, బాగా రచ్చరచ్చ చేశారు. అప్పుడు మరి జనాలకి తెలుసు కదా ఎవరు ఏంటి అనేది, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అన్యాయంగా ఆడిపోసుకుంటున్నందుకు శివశక్తి మీద వాళ్ళకి ఇంకా సానుభూతి పెరగటం కావచ్చు, ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇలాంటి దుష్టశక్తులు దాడి చేస్తున్నాయి, ఇలాంటి సమయంలో మనం వీళ్ళకి అండగా నిలబడాలి అనేటటువంటి ఒక భావన కావచ్చు, ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువగా మనల్ని సపోర్ట్ చేయడం జరిగింది, అనుకున్న దానికంటే స్పీడ్గా కూడా ఆ ఫండ్ రైజింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఇంకొక ఆలోచన వచ్చింది, ఏంటంటే ఈ F9 ఫ్లాట్ కూడా మనమే తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎందుకనంటే ఇంత పెద్ద హాల్ని మనం ముక్కలు చేసి మళ్ళీ పార్టేషన్ చేయడానికి ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే కొంత స్పేసు పోతుంది, పార్టేషన్ పోతుంది, మిగిలిన స్పేస్ అనేది కొంచెం టైట్ అవుతుంది, అంటే ఏదన్నా కొంచెం మంచి సమావేశం ఒక 100 మందితో ఒక సమావేశం పెట్టాలంటే కుదరదు. చక్కగా ఇంత పెద్ద హాల్ ఉంది కదా, ఈ హాల్ని హాల్గానే ఉంచేసి మన యాక్టివిటీస్కి సంబంధించినంత వరకు ఈ F9 ఫ్లాట్ వాడుకుందాం. ఇదైతే రెడీమేడ్గా ఉంది, ఆల్రెడీ ఫుల్ ఫర్నిష్డ్తో రీసెంట్గా చాలా ఖర్చు పెట్టి రీడిజైనింగ్ చేయించారు, నీట్గా ఉంది, మనకు కావలసినట్టుగా ఉంది.
ఇక్కడ ఈ హాల్ని మొక్కలు మొక్కలు చేసి 10-15 లక్షలు ఖర్చు పెట్టే కంటే ఏదో ఒకటి చేసుకుని ఈ ఫ్లాట్ కూడా మనం తీసుకుంటే మనకి స్పేసు చాలా పెరుగుతుంది, ఈ హాలు హాలుగా ఉండిపోతుంది, ఈ ఫ్లాట్ కూడా మనకి యాడ్ అవుతుంది. రెడీమేడ్ కార్యాలయం ఆ F9 ఫ్లాట్ చక్కగా నీట్గా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. కాబట్టి ఇది కూడా మనం తీసుకుంటే ఎలా ఉంటుంది, కాకపోతే మొత్తం బడ్జెట్ అయిపోతుంది, మొత్తం 4 ఫ్లాట్లు అనేసరికి మనకు కొంచెం చాలా భారం అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ఫ్లాట్ కూడా మేము తీసుకుంటాం, కాకపోతే మీరు కొంత మాకు డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఎంత ఇవ్వగలరు అని ఆయన అడిగితే, ఆయన మొత్తం ఓవరాల్గా ఇది కూడా మీరు తీసుకుంటానంటే ఒక 25 లక్షల వరకు నేను తగ్గించుకుంటాను అని చెప్పారు. సుమారుగా ఇప్పుడు అడుగుకి 5,000 రూపాయలు కదా, 5,000 కాకుండా 4,500 రూపాయల చొప్పున మనం విక్రయం చేద్దాము అన్నారు. అంటే సుమారుగా 5,500 అడుగులు కదా, మొత్తం 4 ఫ్లాట్లు సంబంధించి 5,500 అడుగులు, 5,500 అడుగులకి 500 రూపాయల చొప్పున తగ్గిస్తే సుమారుగా ఒక 27.5 లక్షల రూపాయలు తగ్గిపోతున్నాయి. అంటే ఈ ఫ్లాట్ వాల్యూ 5,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 70 లక్షల పైన అవుతుంది, 1,400 అడుగులు కదా, 1,480 అడుగులు కదా, సుమారుగా 75 లక్షలు అట్లా అవుతుంది. ఓవరాల్గా ఒక 50 లక్షలకు ఇస్తామంటున్నారు. మన దగ్గర కొంత రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి, అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం కొన్ని రిజర్వ్ ఫండ్స్ సేవ్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఆ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మొదలైనప్పుడు వాటిని వినియోగిద్దామనే దృష్టితో వాటిని ఉంచాం. ప్రస్తుతానికి వాటిని తీసి ఆ మూలధనాన్ని తీసి ఈ ఫ్లాట్ కొనుగోలుకి ఉపయోగిద్దాము, ఎలాగో ఆయన ఒక 25 లక్షలు తగ్గించారు కదా అని చెప్పి కొంచెం ధైర్యం చేసి ఆ మూలధనాన్ని తీసుకుని ఈ ఫ్లాట్కి కూడా ఆయనకి ధనాన్ని చెల్లించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర ఒక 0 ఫండ్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్కి ఒక 20 లక్షల రూపాయలు అవుతాయి, ఆ 20 లక్షలు మా దగ్గర లేవు. వాటికి ఎలాగని ఆలోచిస్తున్నాం, కొంతమందిని మిత్రులను అడిగాం, అంటే మీరు మాకు అప్పుగానన్నా సరే ఇచ్చినట్లయితే ముందు రిజిస్ట్రేషన్ మేము కంప్లీట్ చేసుకుని తర్వాత మెల్లమెల్లగా మాకు కొంచెం ఆ ఓపిక వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా మీకు తీర్చేసుకుంటాము అని కొంతమంది మిత్రులను అడిగాం. సరే ఈ సందర్భం ఎలాగ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నాం కాబట్టి రిక్వైర్మెంట్ ఉంది అనేటటువంటి విషయాన్ని ఒట్టి చేతులతో ఉన్నాం ప్రస్తుతానికి ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఇంకా ఎవరన్నా ఈ యొక్క జాతీయ కార్యాలయానికి విరాళం ఇవ్వాలి అని భావించిన వాళ్ళు, ఇద్దాము అనుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు తొందరగా ఇవ్వగలిగితే ఈ సిచ్యువేషన్లో మాకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక విషయం, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ విధంగా మొట్టమొదట ఈ 3 ఫ్లాట్స్లో సగభాగాన్ని గత డిసెంబర్లో ఫండ్ రైజ్ చేసి తీసుకోవడం జరిగింది. మళ్ళీ గత సెప్టెంబర్లో ఈ భాగానికి, ఆ 3 ఫ్లాట్స్లో ఈ భాగానికి సంబంధించి ఫండ్ రైజ్ చేయడం జరిగింది. చేసేది అది కొంచెం స్పీడ్గా అయిపోయింది, అలాగే మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ దృష్ట్యా అన్ని విధాలుగా ఆలోచించుకుని ఈ ఫ్లాట్ కూడా మనం తీసుకుంటే బాగుంటుంది. జాతీయ కార్యాలయం అన్నప్పుడు దానికి ధీటుగా కార్యాలయం ఉండాలి కదా, మరి ధీటుగా ఇప్పుడు ఎంతసేపు కూడా ఆ కల్వర్ సతీష్ చర్చ్ గురించి, కల్వర్ మినిస్ట్రీస్ చర్చ్ గురించి, అటు గుంటూరు పోతుంటే అక్కడ పెద్ద చర్చ్ ఉంది, మెదక్లో పెద్ద చర్చ్ ఉందని చెప్పి చర్చిల గురించి మాట్లాడుకోవటమేనా, ఇంత పెద్ద శివశక్తికి ఇంతమంది పాస్టర్లను ఎదిరిస్తున్నటువంటి ఒక పెద్ద మత మార్పిడి మాఫియాని ఎదిరిస్తున్నటువంటి శివశక్తికి ఒక 5,000 అడుగుల కార్యాలయం ఉండకపోతే ఎలాగా, ఒక మంచి కార్యాలయాన్ని మనం ఏర్పాటు చేద్దాం ఏదైనా సరే ధైర్యం చేసి అని చెప్పి ఒక అడుగు ముందుకేసి ఈ ఫ్లాట్ కూడా మనం శివశక్తి పేరు మీద రిజిస్టర్ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 5,500 అడుగులు, సుమారుగా 5,500 అడుగుల కార్యాలయాన్ని శివశక్తి పేరు మీద రిజిస్టర్ చేయబోతున్నాం. అలా ఈ 5,500 అడుగులకి 4,500 రూపాయల చొప్పున సుమారుగా ఒక 2,47,00,000 రూపాయలని పూర్తిగా చెల్లించేయడం జరిగింది. అంటే మన వైపు నుంచి కార్యాలయానికి సంబంధించి ఎలాంటి పెండింగు లేదు. ఆనందరెడ్డి గారికి ట్రాన్స్ఫర్ చేశాం, ఆయన బ్యాంకుకి డిపాజిట్ చేయడం కూడా జరిగింది. గత వీడియోలో మీకు చూపించా కదా, ఆ బ్యాంకు లోను క్లోజ్ చేసుకోవడానికి క్లోజింగ్ లెటర్ ఇచ్చారు బ్యాంకు వాళ్ళని చెప్పి, కాబట్టి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి లోన్ క్లోజ్ చేయడానికి ఆనందరెడ్డి గారు కూడా ఆ బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ అంతా కూడా పే చేయడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్కి మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక్క స్టెప్ ఏంటంటే బ్యాంకు నుంచి డాక్యుమెంట్స్ బయటికి రావాలి, అది మన చేతుల్లో లేదు, మన వైపు నుంచి చేయాల్సిన పని అంతా చేసేసాం. బ్యాంకు వాళ్ళు ఆ చెక్స్ని డిపాజిట్ చేసుకుని
హెడ్ ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి మళ్ళీ అప్రూవల్ వచ్చినాక ఈ ప్రాసెస్ ఎంత నడుస్తుంది, ఒక 15 రోజులు అట్లా టైం పడుతుందని చెప్పారు. మేము ఇంకా తొందరగా వీలైనంత తొందరగా ఒక 10 రోజుల్లో వచ్చేలాగా చూడండి అని చెప్పి బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది, ఆనందరెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి టోటల్గా ఈ 5,500 అడుగులకి సంబంధించినటువంటి పేమెంట్ అంతా కూడా మనం చెల్లించేసాం, ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే పెండింగ్ ఉంది, ఆ అమౌంట్ మాత్రమే కొరత ఉంది. అది ఈ నెలలో మన మిత్రులు హిందూ బంధువులు ఎవరైనా స్పందించి సహకరిస్తే చేసేస్తాం, ఒకవేళ అది రాకపోయినా చేసేస్తాం, అంటే అప్పు చేసేనా చేసేస్తాం, తర్వాత అప్పులు మెల్లగా తీర్చేసుకుంటాం అనుకోండి. రిజిస్ట్రేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. అయితే ఈ రిజిస్ట్రేషను గవర్నమెంట్ స్టాంపు పడలేదు, ఇంకా అఫీషియల్గా పూర్తి అవ్వలేదు అనే విషయాన్ని మీరు ముందే చెప్పొచ్చు కదా అని కొంతమంది అడగొచ్చు. ఒక పని జరుగుతున్నప్పుడు దానికి చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆటంకాలు అవరోధాలు అనేకం వస్తూ ఉంటాయి, డిలే అవుతాయి కొన్ని పనులు. డిలే అయిన ప్రతిసారి మనం బజెట్లోకి వచ్చేసి ప్రతి విషయాన్ని చర్చకు పెట్టేసి మళ్ళీ ఎవడో తలకు మాసినోడు ఎవడో పోరం పోకేదో ఏదో ఏమో కామెంట్ చేస్తే దానికి మళ్ళీ సమాధానం ఇచ్చుకుంటా మన టైం వేస్ట్ చేసుకోలేం కదా. ఒక మొక్క పెట్టిన తర్వాత అది ఎదగటానికి పళ్ళు రావడానికి కొంత టైం పట్టిద్ది, దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇవాళ పెళ్ళి రేపు శోభనం ఎల్లుండి పిల్లడా, 2-3 కోట్ల రూపాయల కార్యాలయాన్ని 2 సార్లు ఫండ్ రైజ్ చేసుకుని అమౌంట్ అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళు బ్యాంకులో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్ బయటికి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి మధ్యలో కాస్త పూర్వపరాలు ఆలోచించుకుని సమాలోచనలు చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి 1-7 నెలలు టైం పట్టదండి. ఈ లోపల ఫ్రాడ్ చేసినట్లా. ఇప్పుడు బ్యాంకుకి మనం డిపాజిట్ చేసిన తర్వాతే వాళ్ళు 15 రోజులు 20 రోజులు టైం అడుగుతున్నారు జస్ట్ డాక్యుమెంట్స్ బయటకు ఇవ్వడానికి. మళ్ళీ డాక్యుమెంట్స్ బయటకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకొక 1 వారం పట్టవచ్చు. కాబట్టి గవర్నమెంట్తో బ్యాంకుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం జస్ట్ ఏదో మిఠాయి కొట్టుకెళ్ళి 100 రూపాయలు బూందీ పొట్లం ఇవ్వు అన్నంత ఈజీగా అయిపోదు కదా. 7-8 నెలలు ప్రాసెస్ నడుస్తుంది. ఈలోపు చిల్లర వేదవులందరూ బయలుదేరి ఎవడికి తోచింది వాడు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, పోనీ వాళ్ళు మాట్లాడేది ఏమన్నా రిజిస్ట్రేషన్ డిలే ఎందుకయ్యింది, లేటుగా ఎందుకయ్యింది, ఇలా డిలే అవ్వడం వల్ల శివశక్తికి నష్టం కదా, ఇలా కాస్త సావధానంగా పద్ధతిగా అడిగితే మనం సమాధానం చెప్పొచ్చు. వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటి, అసలు ఈ వీళ్ళు ఫండ్ రైజ్ చేసిన అమౌంట్ అంతా కూడా ఆఫీస్ కొనలేదు, ఎక్కడో పొలాలు కొనేశారు, ఇట్లాంటి దిక్కుమాల ఆరోపణలు వీళ్ళు చేసేది. పోనీ దానికి ఆధారాలు తీసుకురామంటే తీసుకురారు, మళ్ళీ మాట మారుస్తారు, ఇంకొక ఆరోపణ చేస్తారు, డైవర్ట్ చేస్తారు, ముందు ఒక మాట తర్వాత ఒక మాట. ముందు ఆ కళ్యాణి అనే ఆవిడ మొట్టమొదటగా ఏమి ఆరోపణ చేసిందండి, వీళ్ళు ఆఫీసు కొనలేదు, ఫండ్ రైజింగ్ చేసి ఆఫీస్ ఓనర్కి ఫ్లాట్ ఓనర్కి డబ్బులు ఇవ్వకుండా సొంతంగా ఆస్తులు కొనుక్కున్నారు, మీరు ఫ్లాట్ ఓనర్కి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని అడిగిందండి మొట్టమొదటి ఈవిడ. మేము సొంత ఆస్తులు ఎక్కడ కొన్నాము, ఆధారాలుంటే తీసుకురా, సరే నువ్వు ఎలాగో తీసుకురాలేవు కాబట్టి మేము ఓనర్కి డబ్బులు ఇచ్చినట్టుగా ఉన్నటువంటి ఆధారాలు ఇవిగో అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాం, సేల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ చూపించాం. ఇవన్నీ చూపించినాక మళ్ళీ ఇప్పుడేమంటుంది, మీరు ఆనందరెడ్డి గారికి డబ్బులు ఎందుకు ఇచ్చారంటుంది. మళ్ళీ ఇప్పుడు 88 లక్షలు ట్రాన్సాక్షన్ అయింది, అది 68 లక్షలు వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళాయి ఆనందరెడ్డి గారు మరియు సునీత రెడ్డి గారి వ్యక్తిగత ఖాతాల్లోకి. ఇక 20 లక్షలు భగవద్గీత ఫౌండేషన్ కి వెళ్ళాయి. 88 లక్షలు శివశక్తి వారు వారికి అప్పజెప్పేశారు. ఎప్పటిలోపు అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ 29/5/2021 నాటికి టోటల్ గా 88 లక్షలు వారు అందజేసేశారు వారికి. మరి ఎవరికి వాళ్ళు, నీకు ఇవ్వాలా, నీకు ఇవ్వలేదన్న నిబాధ. ఫ్లాట్ ఓనర్కి ఆఫీస్ అమ్మిన వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే నీకు ఇస్తారా ఏంటి. మళ్ళీ కాసేపు ఏమో ఇటు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్లో ఆనందరెడ్డి గారు ఉన్నారు, ఇటు శివశక్తిలో కూడా ఆనందరెడ్డి గారు ఉన్నారు, ఆఫీస్ అమ్మింది కూడా ఆయనే, ఇందులో ఏదో గోల్మాల ఉంది అని అంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, శివశక్తికి ఒక ఫోన్ అవసరమైంది, ఒక ఫోన్ కొనాలి, నా దగ్గర ఈ ఫోన్ ఉంది, నేను కమిటీలో ఒక మెంబర్ని అనుకుందాం, శివశక్తి కమిటీలో ఒక మెంబర్ని, నేను ఈ ఫోన్ అమ్ముదాం అనుకున్నా. ఏమంటే శివశక్తికి ఒక ఫోన్ అవసరం కదా, నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఈ ఫోను మీకు కాస్త తక్కువ రేటుకి ఇస్తా, ఇది బయట మార్కెట్లో 10,000 ఉంది, మీరు బయటికి వెళ్తే 10,000 చెల్లించాలి, నేనైతే 5,000 ఇస్తాను అని అన్నారనుకోండి, మనం ఏం చేస్తాం, మన హిందువులు ఇచ్చినటువంటి విరాళాల్లో 5,000 సేవ్ చేసి అవసరమైనటువంటి ఒక వస్తువును కొంటున్నాం, అలా కొనడం అనేది మన బాధ్యత, సాధ్యమైనంత పొదుపుగా ఆర్థిక వనరుల్ని ఖర్చు పెట్టాలి, మంచి వ్యవస్థ నిర్మాణం చేయాలి, అదే సమయంలో పొదుపుగా ఖర్చు పెట్టాలి
అనేటటువంటి బాధ్యతతో మనం ఏం చేస్తాం, తప్పకుండానండి ఈ ఫోన్ మేము తీసుకుంటాము అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుని బాగుందో లేదో చెక్ చేసుకుని ఆయన ఏదైతే ఒక ఆఫర్ ఇచ్చారో, ఒక 5,000 తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి ఒక ప్రైస్ చెప్పారో ఆ ప్రైస్ ఆయనకి చెల్లిస్తాం. ఇది క్రైమా? ఇది ఇల్లీగలా? చట్టబద్ధం కాదా? అనైతికమా ఇది? ఇప్పుడు ఆయన కమిటీలో మెంబర్ అయినంత మాత్రాన ఆయన ప్రాపర్టీ శివశక్తికి అమ్మకూడదా? ఆనందరెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు? ఊరిని తీసుకున్నారా? ఆఫీస్ ఇచ్చి తీసుకున్నారు? ఆఫీస్ ఇవ్వకుండా తీసుకున్నారా? కార్యాలయాన్ని ఇచ్చి కదా డబ్బులు తీసుకుంది. అసలు ఇది పూర్తిగా కమర్షియల్ డీలింగ్ అయితే మనకి ఇప్పుడు చెల్లించినటువంటి ఈ ప్రైస్కి ఈ కార్యాలయం రాదు. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి వచ్చినటువంటి ఖరీదు చాలా తక్కువ. బయట 7,000-8,000 రూపాయలు మార్కెట్ ఉంది ఫర్ SFT. చదరపు అడుగుకి 7,000-8,000 వరకు మార్కెట్ ఉంది. ఆయన మనకి 5,000 ఇస్తా అన్నారు, చివరికి ఇంకో 500 తగ్గించి 4,500 చొప్పున ఇచ్చారు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇది కాకుండా సెకండ్ ఏంటంటే మొత్తం ఈ కాంప్లెక్స్లో ఒక 50-60 ఫ్లాట్లు ఉంటాయి. ఈ ఫ్లాట్లన్నీ మీరు తిరిగి చూసుకోండి. ప్రజెంట్ మన కార్యాలయం ఉన్నంత నీటుగా ఇంత మోడర్న్గా ఏ ఫ్లాట్ కూడా ఉండదు. ఆయన సొంతంగా ఒక 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చేయించుకున్నారు. దానికి ఆయన ఎక్స్ట్రా అడగల, అసలు అడిగి తీసుకోవచ్చు. ఏమండి ఇంత ఇంటీరియర్ డిజైనింగ్ చేయించా కదా, ఒక 70-80 లక్షలు ఖర్చు పెట్టి మీరు చూశారు కదా, అందుట్లో కనీసం ఒక సగం చెల్లించండి, ఓ 25-30 లక్షలైనా మీరు చెల్లించవచ్చు చెల్లించండి అని అడగచ్చు. ఆయన అడగల. పైగా ఫర్నిచరు ఇప్పుడు అక్కడ చైర్లు ఉన్నాయి, ఒక 80 చైర్లు వరకు ఉంటాయి, ఒక్కొక్కటి 1,000 రూపాయలు ఖరీదు. ఆ చైర్లో 1 లక్ష రూపాయలు, ఏసీలు, టేబుల్సు, ఫ్యాన్సు, ఎన్నో ఫర్నిచర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆయన తీసుకెళ్ళిపోవచ్చు. ఏమీ తీసుకెళ్ళా, మీరే వాడుకోండి, ఎలాగ ఆఫీసులో ఉన్నాయి కదా, మీకు అవసరమే కదా, మళ్ళీ మీరు కొత్తగా కొనుక్కోవటం ఎందుకని చెప్పి ఆ ఫర్నిచర్ అంతా ఇక్కడే వదిలేశారు. ఇలా ఆయన ఇంటీరియర్ డిజైనింగ్కి తీసుకోలేదు, ఫర్నిచర్కి తీసుకోలేదు. కింద పార్కింగ్, 2 పార్కింగ్లు ఎక్స్ట్రా కొన్నారు. ఈ ఫ్లాట్స్కి సంబంధించి 2 పార్కింగ్లు వస్తాయి. ఆయన ఇంకొక 2 డబ్బులు పెట్టి ఎక్స్ట్రా కొన్నారు. నేను ఎక్స్ట్రా పార్కింగ్లు కొన్నాను, ఆ ఎక్స్ట్రా పార్కింగ్లకి మళ్ళీ మీరు నాకు డబ్బులు చెల్లించాలి అని అడగచ్చు. ఓ జనరేటర్ ఉంది. ఇవన్నీ కూడా వేటికి ఎక్స్ట్రా పేమెంట్ అడగకుండా మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి మనం ఇంత వ్యవస్థని బయట కమర్షియల్గా వెళ్ళి కొనుక్కోవాలంటే 3-3.5 కోట్లు అవుతుంది. మనకి ఎంతకు వచ్చింది? 2.5 కోట్లు సుమారుగా. అంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఆయన నష్టపోయి కావచ్చు, వ్యక్తిగతంగా తగ్గించుకుని కావచ్చు. శివశక్తికి ఫేవర్ చేశారు కదా. ఈవిడ 10 రూపాయలు డొనేషన్ ఇవ్వకుండా ఈ రోజుకి, శివశక్తి 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది కదా, 10 రూపాయలు డొనేషన్ ఇవ్వలేదు ఎంతవరకు ఈవిడ. ఈవిడ వచ్చి నాకు సమాధానం చెప్పండి, నేను మానిటరింగ్ చేస్తాను, పెద్ద జ్యుడిషియల్ లాగా, ఒక హైకోర్టు జడ్జి లాగా బిల్డప్లు ఇక్కడ. 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు నష్టపోయి శివశక్తికి ఫేవర్ చేసినటువంటి ఒక వ్యక్తిని 1 సంవత్సరాల నుంచి భగవద్గీతకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు చేస్తూ దానికోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిని ఆయన బోగస్సు, ఫ్రాడు అని చెప్పి ఈవిడ నోటికి వచ్చినట్లు వాగుతుంది. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ చరిత్ర ఏంటి, అసలు ఎవడికి తెలియదా? పేకాట కేసుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన దానివి నువ్వు, నీ బ్యాక్గ్రౌండ్ తెలియదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగటమేనా? పైగా మనం చూపించినటువంటి ఆ సేల్ అగ్రిమెంటే పట్టుకొచ్చి నేనేదో తీసుకొచ్చేస్తాను, సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్స్, వీళ్ళు పొలాలు కొన్నారో అవన్నీ తవ్వి తీసుకొస్తానని చెప్పింది కదా. తెస్తా తెస్తా అంటే నిజంగా తీసుకొచ్చిద్దేమో, ఎక్కడన్నా నా పేరు మీద 1 ఎకరం పొలంకి డాక్యుమెంట్స్, నాకు కనీసం 1 ఎకరం పొలం అన్న వచ్చిద్దేమో నేను చూస్తున్నా. పంతానికన్నా సరే నిజంగా 1 ఎకరం పొలం నా పేరు మీద కొనేసేసి నిజంగా తీసుకొచ్చేసిద్దేమో, తక్కువది అయితే ఇందుకు 1 ఎకరం పొలం అన్న వచ్చిద్దని చెప్పి నేను ఎదురు చూస్తున్నా ఆ డాక్యుమెంట్స్ తెచ్చిద్దేమోనని. అవి లేకుండా మొన్న మనం బయట పెట్టినటువంటి ఆ సేల్ అగ్రిమెంట్ తీసుకొచ్చి ఇదిగో ఇందులో డేట్ తప్పు చూడండి, ఇది 1వ తారీఖు అని మెన్షన్ చేశారు, ఈ డాక్యుమెంట్ కొందేమో 9వ తారీఖు. చూసారా నేను ఫ్రాడ్ కనిపెట్టేశాను, సిబిఐ ఎంక్వైరీ అంటే ఏమో అనుకున్నారు, మరి మామూలుగా ఉంటుంది అనుకున్నారా అంటుంది. 9/6/2021 నాడు ఆనంద్ కుమార్ రెడ్డి గారు 100 రూపాయలు స్టాంప్ పేపర్ కొని ఆ 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఆయన అగ్రిమెంట్ ఇచ్చారు. ఏ విధంగా చూద్దాం ఇక్కడ. ఫస్ట్ డే జూన్ 2021 బై అండ్ బిట్వీన్, అంటే ఈయన 9వ తారీఖు పేపర్ మీద 100 రూపాయల పేపర్ కొనేసి ఆనంద్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ 1 జూన్ నాడు ఎలా ఇచ్చారండి, నాకు అర్థం కావట్లేదు. టైం మెషిన్ లో 8 రోజులు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన.
నాకు అర్థమే అవ్వలేదు. అది ఇక్కడ అగ్రిమెంట్ గురించి 9వ తారీఖున కొన్న 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు 1వ తారీఖున అగ్రిమెంట్ చేశారంటే కరుణాకర్ సుగుణ, ఆనంద్ కుమార్ రెడ్డి గారు, హిందువులంతా మీకు మీరు ఏది చెప్తే అది నమ్మేటట్టు కనిపిస్తున్నారు అనుకున్నారా? అంత పిచ్చోళ్ళు ఉన్నారు అనుకున్నారు హిందువులు? మీరు 9వ తారీఖున కొన్న పేపర్ కి 1వ తారీఖున అగ్రిమెంట్ ఎలా ఇచ్చారు? టైం మిషన్ లో మీ ఇద్దరికి వెనక్కి వెళ్ళడం తెలుసా? ఎలా చేశారు ఈ అగ్రిమెంట్? ఆ చిన్న డేట్ కరెక్షన్, చిన్న మిస్టేక్ ని పట్టుకుని ఇది ఒక పెద్ద ఇంటెన్షనల్ క్రైమ్ గా మాట్లాడుతుంది. డాక్యుమెంట్ కొంత 9వ తారీఖు అండి, అందులో మెన్షన్ చేసిన డేటు దిస్ అగ్రిమెంట్ మేడ్ ఆన్ జూన్ 1 అని ఉంది. పోనీ జూన్ 9వ తారీఖు అగ్రిమెంట్ చేస్తున్నాము అని అక్కడ రాయటం వల్ల మాకేమైనా నష్టమా? లేదు 1వ తారీఖు రాయటం వల్ల మాకేమైనా లాభమా? ఒక వారం రోజులు వెనక్కి తగ్గించడం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంటి అసలు? అది జస్ట్ టైపింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. దిస్ అగ్రిమెంట్ మేడ్ ఆన్ జూన్ 11 అయ్యి ఉండొచ్చు. జూన్ 11ని ఫస్ట్గా వాళ్ళు టైప్ చేసి ఉండొచ్చు. లేదంటే ఆనందరెడ్డి గారు ఆ డాక్యుమెంట్ రాయటం 1వ తారీఖున స్టార్ట్ చేశారు. అది సంప్రదింపులు అందరికీ పంపించి ఒకసారి వెరిఫై చేసుకోవడం ఇదంతా అయ్యేసరికి ఒక వారం రోజులు జరిగింది. ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత ఆయన రాసుకున్నటువంటి ఆ నోట్స్ దాన్ని కాపీ పేస్ట్ చేశారు ఆ డాక్యుమెంట్ మీదకి. ఆ డేట్ విషయం మనం పెద్దగా పట్టించుకోలేదు, అందులో ఉన్నటువంటి విషయం చూసుకున్నాం, ఓకే అనుకున్నాం. దీన్ని పట్టుకుని ఈ చిన్న టైపింగ్ మిస్టేక్ని పట్టుకుని చూసారా ఎంత పెద్ద ఫ్రాడో అని అంటుంది. ఇది ఈవిడ కొండను దవ్వి ఎలికిని పట్టుకోవడం, ఎలికి కూడా కాదు ఎలికి తోక కూడా పట్టుకోవాలి ఈవిడ. రెండోది పొజిషను మార్చిలోనే ఇచ్చామని రాశారు. అగ్రిమెంట్ ఏమో జూన్లో చేసుకున్నారు, పొజిషన్ మార్చిలోనే ఎట్లా ఇచ్చారు, అట్లా కుదిరిద్ది అని అడుగుతుంది ఈవిడ. ద వెండర్ హ్యాజ్ ఫుల్లీ హ్యాండ్ ఓవర్ ద ప్రిన్సెస్ టు వెండీ 1 and 2 విత్ కంప్లీట్ రైట్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/3/2021 1st March 2021 వరకు ఆయన ఫుల్లీ హ్యాండ్ ఓవర్ చేసేసాడటండి. ప్రిన్సెస్ మొత్తం అంతా ఆ 1 and 2కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ చూడండి, అగ్రిమెంట్ కన్నా ముందే మేజర్ పేమెంట్ వాళ్ళకి అందిపోయింది, అలాగే అగ్రిమెంట్ కన్నా ముందే స్వాధీనం కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి 1/3/2021 మళ్ళీ వేశారండి రెడ్డి గారు టైం మిషన్ లో, మళ్ళీ వెనక్కి ట్రావెల్ చేశారు, చేసి 3 నెలలు వేశారు. ఈసారి 3 నెలలు టైం మిషన్ లో కరుణాకర్ గారు మీ తెలివితేటలకి నిజంగా గ్రేట్ అండి. ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నావయ్యా కరుణాకర్, అబ్బబ్బబ్బబ్బ నీ తెలివితేటలు ఎప్పుడు మ్యాచ్ చేయలేడు. ఇదిగో చూసావా, ఇక్కడ 3 నెలలు ఏకం వెనక్కి వెళ్ళి టైం మిషన్ లో, అక్కడ 1-8 రోజులే మేము ఇందా చెప్పుకున్నాం, ఇక్కడ మళ్ళీ దొరికేశారు. చూడండి 1/3/2021 టైం మిషన్ లో వెనక్కి వెళ్ళిపోయి ట్రావెల్ చేసేసి ముందే హ్యాండ్ ఓవర్ చేసేసారు. అంటే ఇవ్వకూడదా? ఆఫీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు మార్చిలోనే. మార్చిలో ఆఫీస్ ఓపెనింగ్ చేసాం కదా మేము, అప్పటి నుంచి మేము పనిచేసుకుంటున్నాం కదా. అక్కడి నుంచే మాకు పరస్పరం అవగాహన, ఆ సమన్వయం ఉంది కాబట్టి ముందు ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. అంటే డాక్యుమెంట్ పూర్తయ్యే వరకు మీరు ప్రవేశించడానికి వీల్లేదు, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు అని ఆయన గట్టిగా కరబట్టు కూర్చోవాలా? అప్పుడు మరి ఇన్ని రోజులు మేము ఎక్కడి నుంచి పనిచేసుకోవాలి? అగ్రిమెంట్స్ ఇవన్నీ లీగల్గా పూర్తవడం చాలా టైం పట్టిద్ది. ఈ టైం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మేము ఆఫీస్లోకి రాకూడదా? మాకు హ్యాండ్ ఓవర్ చేయకూడదా? మాకు పొజిషన్ ఇవ్వకూడదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ముందే ఆఫీస్ ఇచ్చేయడం నేరమా? ఇప్పుడు చాలామంది మొత్తం పేమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోయి లీగల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే అప్పుడు ఆఫీసులోకి అలౌ చేస్తారు, ఆ ప్రమిసెస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈయన డాక్యుమెంట్స్ ఏమీ లేకుండానే ముందు ఆఫీస్ ఇచ్చేశారు మన మీద నమ్మకంతో. అది ఆయన చేసిన తప్ప? అదో పెద్ద క్రైమా? అసలు ఏమాత్రం బుర్రందా ఈవిడికి, ఒక అవగాహన నుండి మాట్లాడుతుందా? పోనీ రిజిస్ట్రేషన్ కొంచెం డిలే అవడం వల్ల శివశక్తికి ఏమైనా నష్టమా? ఏ నష్టం జరిగింది? ఇప్పుడు మనకు వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసాం లీగల్గా, ఆ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆఫీస్ ఆయన మనకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. గవర్నమెంట్ స్టాంపు పడలేదు అంతే, కానీ మన పనేం ఆగలేదు కదా. గత 8-9 నెలల నుంచి ఇక్కడి నుంచే పనిచేసుకుంటున్నాం కదా. ఆ గర్వాప్సీ సిరీస్లో వీడియోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ చేశారు వీడియోలు? ఈ కార్యాలయంలోనే కదా. ఈ మధ్య వచ్చినటువంటి వీడియో సిరీస్లు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ ఇక్కడి నుంచి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం వాళ్ళకి పేమెంట్ చేసేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఆఫీస్ మన చేతికి రాలేదు, శివశక్తికి రాలేదు, మనం రోడ్డు మీద ఉండవలసి వచ్చింది, డబ్బులు కట్టేసి కూడా ఎక్కడో అద్దె కార్యాలయాల్లో పనిచేసుకోవాల్సి వచ్చింది అంటే మనం నష్టపోయినట్టు. మనం పూర్తి అమౌంట్ చెల్లించకుండానే ఆఫీస్ మనకిచ్చేసి మీరు పనిచేసుకోండి అని అప్పగించేయడం ఆయన చేసిన తప్పు అనమాట. ఇది ఒక పెద్ద క్రైమ్ అనమాట. మళ్ళీ కామెడీగా ఇంకొక పాయింట్ చెప్పింది,
కామెడీగానో లేకపోతే క్రిమినల్గానో మీరు ఆలోచించండి. శివశక్తి సొసైటీ అనేది అసలు లేదంట, బోగస్ అంట. శివశక్తి సొసైటీ మరియు శివశక్తి ఫౌండేషన్, ఇక్కడ శివశక్తి సొసైటీ అనేది లేనే లేదు, అది ఒక బోగస్. ఊరికి అసలు సంస్థ లేకుండా తీసుకొచ్చారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఉంది, శివశక్తి సొసైటీ లేదు. సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన దేన్నైనా సొసైటీ అని అంటారు, అనకూడదా? అది కూడా తప్ప. శివశక్తి ఫౌండేషన్ కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది, సెక్షన్ 8 కింద. శివశక్తి ఫౌండేషన్ కంపెనీ అనొచ్చు. అసలు ఈ మాత్రం చిన్న నాలెడ్జ్ కూడా లేకుండా వీడు మొత్తం శివశక్తిని లేపేద్దామనే ఈవిడొచ్చి మొత్తం అసలు శివశక్తిని ఖాళీ చేసేయండి, అనాథాశ్రమం పెట్టేయండి, వృద్ధాశ్రమం పెట్టేయండి అంటుంది. ఆ సంస్థ అందరూ అంటే నీది ఒక రూపాయి, నాదొక రూపాయి, ఇంకొకరి రూపాయి, ఇంకో రూపాయి, అందరిది రూపాయి ఉంటుంది. వాడిదైతే కాదు, వాడి సొంతం డబ్బులతో కొనలేదు. సో నువ్వేం చేయాలి, ఎవరైనా ఎన్జిఓకి అది దారదత్తం చేయాలి. ఎవరికి ఇచ్చినా మాకు సంతోషం, ఏ వృద్ధాశ్రమానికి ఇచ్చినా, ఏ అనాథాశ్రమానికి ఇచ్చినా మాకు సంతోషం, మీరు ఇచ్చేయండి. ఏంటి అనాథాశ్రమాలను వృద్ధాశ్రమాలు పెట్టడానికి మాకు విరాళాలు ఇచ్చారా జనాలు? అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు లేక శివశక్తి కార్యాలయం పెట్టామా? అవి చేసేవాళ్ళు వేరే ఉంటారు, మేం కాదు. మాది ఆర్మీ, శివశక్తి అనేది హిందుత్వ ఆర్మీ. ఇక్కడ వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పెట్టి రోగులకి పాలు పళ్ళు దుప్పట్లు పంపిణీ చేయరు, సేవా కార్యక్రమాలు చేస్తాం కొన్ని కొన్ని సందర్భాలలో. మెయిన్గా హిందుత్వానికి కాపలాదారు మా బాధ్యత. దీన్ని అనాథాశ్రమంగా మార్చాలా, వృద్ధాశ్రమంగా మార్చాలా? ఏ ఏదన్నా పాస్టర్ ఆఫర్ ఇచ్చాడా ఏంటి? శివశక్తి ఆఫీస్ని నువ్వు అనాథాశ్రమంగా వృద్ధాశ్రమంగా ఎట్లా కొట్లా మార్పించేయి, నీకు ఇంత ప్యాకేజ్ ఇస్తామని. ఎందుకంటే శివశక్తితో తలనొప్పి వాళ్ళకి కదా, నీకేంటంత తలనొప్పి, నీకేంటంత బాధ? ప్యాకేజీ మాట్లాడుకున్నావేంటి? అసలు వీళ్ళు ఫ్రాడ్ చేశారు, నేను సాక్ష్యాధారాలు తెస్తాను, ఆధారాలు తెస్తానని చెప్పి డప్పు కొట్టి ప్రగల్భాలు పలికి ఆధారాలు తీసుకురాకుండా సేల్ అగ్రిమెంట్లో చిన్న డేట్ కరెక్షన్ అయ్యింది, పొజిషన్ ఎప్పుడో ఇచ్చేసి అగ్రిమెంట్ ఇప్పుడు చేశారు. ఏంటి తలక మాసిన కబుర్లు ఏంటి? అసలు నీ దగ్గర ఏమాత్రం నిజాయితీ ఉన్నా, ఏమాత్రం క్యారెక్టర్ ఉన్నా, నువ్వేదైతే ఆరోపణ చేసావో, ఏదైతే ప్రకటన చేసావో, శివశక్తి వాళ్ళు ఆఫీస్ కొనకుండా సొంత ఆస్తులు కొన్నారు అనే ప్రకటనకి సంబంధించి నువ్వు ఆధారాలు తీసుకురావాలి. తీసుకురాలేని పక్షంలో చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. అంత పెద్ద అభాండం వేసి ఆరోపణ చేసి మళ్ళీ విషయాన్ని డైవర్ట్ చేసి సేల్ అగ్రిమెంట్లో డేట్ కరెక్షన్స్ ఉన్నాయి. ఏంటి ఏంటి పనికిమాలిన కబుర్లేంటి? పనులేనమ్మంట పిల్లి తల ఉరిగిందంట, పని పాట లేక తిన్నది అరక్క, పక్కనోళ్ళు ఒక మెట్టు ఎదుగుతున్నారు అంటే చూడలేక, కడుపు ఉబ్బరం పట్టలేక, ఏదో ఒకటి చేసేసి బురద్జల్లేసి చెడగొట్టేద్దాం దీన్ని అని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ ఫండ్ రైజింగ్ జరిగే ఆ టైంలో ఎట్లయినా సరే దీన్ని చెడగొట్టాలి, ఎట్లయినా సరే దీన్ని చెడగొట్టాలి. అసలు ఆ పాస్టర్ల కంటే ఎక్కువ వీళ్ళు బాధపడ్డారు. ఈ దేశం ఎందుకు బానిసత్వంలోకి పోయింది అనేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇట్లాంటి విధవల వల్లే వీడు ఫైట్ చేయడు, చేసేవాడిని వెనక నుంచి లాగుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మహాభారతంలో సైంధువుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ పంచ పాండవుల్లో అర్జునుడిని కాకుండా మిగిలిన నలుగురిని, ధర్మరాజుని, భీముణ్ణి, నకుల సహదేవుల్ని, వీళ్ళ నలుగురిని కూడా ఒక రోజంతా ఆపేస్తాడు యుద్ధం చేయకుండా. ఈ లోపల వాళ్ళు అభిమన్యుని చంపేస్తారు మిగిలిన కౌరవ సైన్యం. ఇట్లా వీళ్ళు సైంధువుల్లాగా తయారయ్యి పనిచేసే వాళ్ళని చేయనీయకుండా, అమ్మో వీడి పేరు వచ్చేస్తుంది, అమ్మో వీళ్ళ కీర్తి వచ్చేస్తుంది, అమ్మో వీళ్ళకి ఫండ్స్ వచ్చేస్తున్నాయి, నువ్వు కూడా చేసేడువు, నీకు వస్తాయి, నువ్వు కూడా పనిచేసి పేరు తెచ్చుకో, నీకు ఇస్తారో, నీకు సపోర్ట్ చేస్తారో, నీకు మంచి పేరు వచ్చింది, నీకు అభిమానులు వస్తారో, అది చేయడం చేత కాదు. చేసేవాళ్ళని చూసి ఓర్వలేరు. ఇట్లా సైంధువుళ్ళలాగా అడ్డం పడి హిందూ కార్యకర్తల్ని, హిందూ సంస్థల్ని వెనక్కి లాగడం అంటే అది మాకు వ్యక్తిగతంగా వచ్చే నష్టం కాదు. నేను వ్యక్తిగతంగా నష్టపోయేదేదో అయిపోయింది. అంటే కొంత జీవితాన్ని ఖర్చు పెట్టడం కావచ్చు, కొంత వ్యక్తిగత కుటుంబ జీవితాలను వదులుకోవడం కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ వదిలేసుకున్నది వదిలేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టమేమీ కాదు నాకు. మా సమయాన్ని, శివశక్తి ఎఫర్ట్స్ని, శివశక్తి ఎనర్జీని డైవర్ట్ చేయటం అంటే అది శత్రువుకి మేలు చేయటం. సైంధవుడిలాగా పాండవుల్ని అడ్డుకోవటం అంటే కౌరవ సైన్యం ఈలోపు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. ఒక పక్కేమో దేశం తగలబడిపోతుందా, వాళ్ళకి ఊళ్ళు మతమార్పులు జరిగిపోతున్నాయని గుండెలు బాదుకుంటూ మనమే ఏడుస్తాం. మళ్ళీ వాడిని అడ్డుకోవడానికి అన్నిటికీ తెగించి ముందుకెళ్లే వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. కాబట్టి మేము గతంలో చెప్పినట్లుగానే ఈవిడికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది ఆల్రెడీ. వాటికి కనుక ఒక వారం రోజుల్లో స్పందించి
ఆ సాక్ష్యాధారాలు తీసుకురావటం, ఏదైతే మా మీద ఆరోపణలు చేసిందో ఆ సాక్ష్యాధారాలు తీసుకురావాలి లేదా క్షమాపణ చెప్పాలి. ఈ రెండు జరగకపోతే కోర్టు ద్వారా కేసు ఫైల్ చేస్తాం. ఒక్క అంశంలో కాదు, మొత్తం 4-5 అంశాల్లో వీడి మీద కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. ఇంత జరిగినా కూడా చాలామంది ఆడవాళ్ళులండి, పాపం స్త్రీ కదండి, పోనివ్వండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు స్త్రీయా పురుషుడా అని కాదు, ఒక దుష్టశక్తి మనల్ని అడ్డగిస్తున్నప్పుడు ఆ దుష్టశక్తిని తప్పించుకోవాలి, దాన్ని దాటి ముందుకెళ్ళాలి, ఆ అడ్డంకిని తొలగించుకోవాలి. చట్టపరంగా అవకాశం ఉంది కదా లీగల్గా ఫైట్ చేయడానికి, దాన్ని వినియోగించుకోవాలి. రాముడు తాటకని ఎందుకు ధనుర్బాణాలతో కొట్టాడు? మరి స్త్రీని వదిలేయచ్చు కదా, శూర్పణకి ఎందుకు ముక్కు చెవులు కోసి వదిలిపెట్టారో? స్త్రీని వదిలిపెట్టేయచ్చు కదా, స్త్రీ అయినంత మాత్రాన దుర్మార్గాలైతే చూస్తావు ఊరుకోమని ఏ శాస్త్రం ఏ పురాణం చెప్పదో, తాట తీయమని చెప్తుంది. కాబట్టి ఆ లీగల్ ప్రొసీజర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, దానిని చాలా కరాఖండిగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టాం, వేళ్ళని ఎలాగో వదిలేస్తే రేపొద్దున ఇంకో 10 మంది తయారవుతారు ఎట్లాంటి వాళ్ళు. ఈ సమస్య మా ఒక్కరిదే కాదు, ఇప్పుడు ఇంత నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వేళ్ళనే ఇన్ని మాటలు అంటున్నారే, ఇన్ని నానా మాటలు అంటున్నారే, మనం కూడా అలాంటి పని చేయడానికి వెళ్తే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి ఇంకో 10 మంది హిందూ కార్యకర్తలు భయపడతారు. మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పనిచేయాలి అనుకునే వాళ్ళు కూడా వెనకడిగేస్తారు. రేపొద్దున పనిచేస్తున్న సంస్థలో ఆర్థిక వనరులు అవసరం అయ్యి డబ్బులు అడగాలంటే సిగ్గుపడతారు. అమ్మో మొన్న శివశక్తిని ఆడిపోసుకున్నారు అన్నీ మాటలు అన్నారే, రేపు మనం ఎట్లాగే ఫండ్ రైజింగ్ చేసి ఏదన్నా పనిచేద్దామని అంటే మనల్ని కూడా ఇన్ని మాటలు అంటారు అని చెప్పి హిందూ కార్యకర్తలు హిందూ సంస్థలు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య నా వ్యక్తిగతంగా నాకు సంబంధించింది కాదు, హిందూ సమాజానికి ధర్మాన్ని రక్షించడానికి తాపత్రయపడుతున్నటువంటి హిందూ సంస్థలది, కార్యకర్తలందరిది. కాబట్టి వాళ్ళందరి తరపున ఇలాంటి మంద అందరికీ కూడా సరైన రీతిలో బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి చట్టపరంగా లీగల్గా దీనిని పట్టుదలగా ముందుకు తీసుకెళ్ళి దీని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఏదైతే మీకు విషయం చెప్పదలుచుకున్నానో ఆ విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి పునరుద్ఘాటిస్తాను. మొట్టమొదట మనం గత డిసెంబర్లో ఫండ్ రైజింగ్ చేసి తీసుకున్నటువంటి కార్యాలయం ఇది 2,000 అడుగులు సుమారుగా. గత సెప్టెంబర్లో మళ్ళీ రెండవసారి మీ అందరికీ మనవి చేసి జాతీయ కార్యాలయంగా విస్తరించాలి అనే లక్ష్యంతో మీ అందరికీ తెలియజేసి అందరి మద్దతుతో మళ్ళీ ఇంకొక 2,000 అడుగుల కార్యాలయాన్ని పెంచడం జరిగింది. అలాగే అన్ని కోణాల్లో ఆలోచించి ఉన్నటువంటి కార్యాలయాన్ని మళ్ళీ ఎక్కువ మార్పు చేర్పులకి గురి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా యాజ్ టీజ్గా వాడుకోవడానికి, ఎంత పెద్ద హాల్ని చెడగొట్టకుండా ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నటువంటి ఈ F9 అనే ఫ్లాట్ని, 4వ ఫ్లాటు, ఇది ముందుగా అందరికీ చెప్పలేదు. ఎలాగో మనం మంచి పని చేస్తున్నాం, ఇప్పుడు చెప్పిన దానికన్నా తక్కువ చేస్తే కొంచెం వివరణ ఇవ్వాలి దాని గురించి, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాం కదా, కాబట్టి అయిపోయిన తర్వాత ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తం ఓవరాల్గా 5,500 అడుగుల ఒక విశాలమైనటువంటి కార్యాలయాన్ని శివశక్తి పేరు మీద త్వరలో రిజిస్టర్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి మొత్తం వనరులన్నింటినీ కూడా ఖర్చు చేయడం జరిగింది, మొత్తం పేమెంట్ అంతా చేసేయడం జరిగింది. రిజిస్ట్రేషన్కి కొంత కొరత ఉంది, అది ఎవరైనా చేయగలిగిన వాళ్ళు చేసేస్తే మేము ఎలాంటి బాధరబందీలు లేకుండా సజావుగా జరిగిపోతుంది. కాకపోయినా ఎక్కడో ఒక చోట అప్పు తెచ్చుకునైనా సరే ముందు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత మనం చండీ హోమం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ ఓపెనింగ్ పెడతాం. ఇప్పుడు చెప్పే కదా వీళ్ళందరికీ కూడా ఒక గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పి, అది లీగల్గా అలాగే ఇంకొక విధంగా కూడా, అంటే మనం మనల్ని ఎక్కడైతే తొక్కాలని చూస్తున్నారో అక్కడే మనం ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి, ఎక్కి చూపించాలి వాళ్ళకి. అలాంటి ప్రతిస్పందన శివశక్తి నుంచి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్గా శివశక్తిని ఎలా వీక్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారో అంతకంతకి మనం స్ట్రెంగ్తింగ్ చేయడానికి ఒక ప్రతిపాదనని ఒక ప్రణాళికని మనం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అదేంటనేది మళ్ళీ మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక, రిజిస్ట్రేషను, చండీ హోము, ఆఫీస్ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రణాళిక ఏమిటి అనేది మనం అందరం కూడా నిర్ణయించుకుని ముందుకెళ్దాం. సో విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని భావిస్తూ ఉన్నాను.
మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ పత్రాలతోనే ఈ కార్యాలయానికి సంబంధించినంత వరకు కూడా ఇక రిజిస్ట్రేషన్ పత్రాలతోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మనం విజయవంతంగా ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి పేమెంట్ అంతా కూడా చేసేసాం మీ అందరి సహకారంతో. మధ్యలో ఎంతోమంది ఎన్నో అవరోధాలు అడ్డంకులు సృష్టించడానికి అడ్డుకోవడానికి ప్రయత్నించినా కూడా అన్ని అవరోధాలను అధిగమించి దైవానుగ్రహంతో హిందూ బంధువులు అందరి యొక్క సహకారంతో ఈ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యంగా పూర్తి చేసేసాం. కాబట్టి ఏదైనా ఒక దేవాలయ యాత్రకు వెళ్ళి కాస్త మనకు కూడా ఆధ్యాత్మిక శక్తి కావాలి కాబట్టి ఒక పెద్ద ప్రయత్నం చేసేటప్పుడు ఒక దేవాలయాన్ని సందర్శించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఆ బ్యాంక్ డాక్యుమెంట్స్ బయటికి రావడానికి ఎలాగో ఒక వారం 10 రోజులు టైం పడుతుందన్నారు. ఈలోపు మేము దేవాలయ యాత్ర ముగించుకుని తిరిగి వచ్చేస్తాము. వచ్చేసిన తర్వాత ఈ రిజిస్ట్రేషను, చండీ హోమము, ఆఫీస్ ఓపెనింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇందులో ఒక చిన్న విషయం, ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. వీళ్ళు ఎంతసేపు కూడా నా మీద, శివశక్తి మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని ఆరోపణ చేస్తాం. ఎలాగో వాటికి ఆధారాలు తీసుకురాలేదు అనుకోండి. కాకపోతే ఒక చిన్న లాజిక్, ఏమాత్రం తర్కం ఉన్నా, ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయాలి అనుకునేవాడు ఒక కార్యాలయాన్ని కొనడం, ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం ఇవన్నీ చేస్తాడా? ధనరూపంలో ఖర్చు పెడతాడు. ధనరూపంలో ఖర్చు పెట్టినప్పుడు ఫ్రాడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేసి 10 లక్షలు అయ్యింది, ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి 10 లక్షలు అయ్యిందని చెప్పొచ్చు, అవకాశం ఉంది అక్కడ. కానీ ఒక కార్యాలయాన్ని కొన్న తర్వాత కళ్ళకు కనిపిస్తుంది కదా కార్యాలయం, దీన్ని ఏమన్నా మనం మాయం చేస్తామా, వీపు మీద పెట్టుకుని మోసుపోతామా? అక్కడికన్నా ఒక 30-40 ఏళ్ళు మనం పనిచేస్తాం ఒక మంచి కార్యాలయం ఉంటే, మన తదనంతరం ఇంకొక టీం వస్తుంది వాళ్ళు పనిచేస్తారు. అంటే ఇలా ఒక కార్యాలయాన్ని కొనాలి, ఒక కెమెరా కొనాలి, ఒక సిస్టమ్ కొనాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే మనం దీర్ఘకాలం పోరాటం చేయాలి, ఒక బలమైన శత్రువుతో పోరాడుతున్నాం. అలాంటప్పుడు ఏదో తట్టాబుట్టా బోర్లేసుకుని ఇవాళ రేపు మొదలుపెట్టి మళ్ళీ ఎల్లుండి క్లోజ్ చేసుకునే విధంగా కాదు, సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి, వ్యవస్థాగతంగా ఒక నిర్మాణం జరగాలి, దీర్ఘకాలం పనిచేయాలి అనే ఒక దూరదృష్టి ఉన్నప్పుడు, ఒక విజన్ ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థను నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తారు. మీరు సంఘ నిర్మాణం తీసుకోండి, ఏదైనా ఒక రాజకీయ పార్టీని తీసుకోండి, ఏదైనా సరే ఒక లాంగ్ విజన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తారు. అక్కడ ఫ్రాడ్ జరగదు. ధనాన్ని ద్రవ్యం రూపంలో ఖర్చు పెట్టినప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యాలయాన్ని ఉన్నటువంటి హాంఫర్ట్ అని మనం మాయం చేయలేం కదా, శివశక్తి పేరు మీదే రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ వీళ్ళు పనిచేయగలిగినంతకాలం వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళ తర్వాత ఇంకో కమిటీ వస్తుంది వాళ్ళు పనిచేస్తారు, కార్యాలయం అలాగే ఉంటుంది. అదే ఈ కార్యాలయం లేకపోతే వ్యక్తులతోనే అంతరించిపోతుంది, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి. అంత ఓపిక ఉంటుందో లేదో తెలీదు. ఒక వ్యవస్థ రెడీగా ఉంటే ఎవడో ఒకడు వస్తాడు, ముందుకు వస్తాడు పనిచేయడానికి. ఇలా ఎంతో దూరదృష్టితో దీర్ఘాలోచనతో మనం జీవితాలను ఖర్చు చేసి, జీవితాలను త్యాగం చేసి ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి పని పాట లేని పోరంబోకు వేదవలో వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటాయో వాళ్ళ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. అట్లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ మన మీద బురదలటం ఏంటండి, అసలు ఈ దౌర్భాగ్యం ఏంటండి మనకి. ఒక పక్క ఆ పాస్టర్లతో తలనొప్పి వచ్చేస్తుంది, ఒరే మీకు అసలు బుర్ర ఉందంటరా, బైబిల్లో ఎట్లా తగలడింది కదంటరా, దీని అర్థం ఇది కదరా, మీరేం ఎట్లా చెప్తున్నారేంట్రా, అసలు మీకు తర్కం అనేది పనిచేయదా, మీకు బుర్ర లేదా అని నాకు అసహ్యం వేస్తుంది కొన్నిసార్లు. వాళ్ళకంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు, ఏదో ఒక స్థాయిలో వాళ్ళే వెనక దగ్గుతారు. మేము ఇంతే, మా బైబిల్ దేవుడు ఇంతే, మీకు నచ్చితే నమ్ముకోండి లేకపోతే లేదంటారు. వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేనప్పుడు ఇక్కడ ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం, ఇంత జెన్యున్గా జరుగుతుంది ప్రాసెస్ అని చూపిస్తున్నాం, అయినా సరే ట్యాట్ నేను ఫ్రాడ్ అంటే ఫ్రాడే, ఆధారాలు నాకెందుకు, నేను ఫ్రాడ్ అన్న అంతే ఫ్రాడే, కా పాస్టర్ల కంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు. మళ్ళీ యథావిధిగా శివశక్తి కార్యక్రమాలని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొస్తాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.